తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు న్యాయానికి సంకెళ్ళు అనే కార్యక్రమానికి నేను సైతం ఈరోజు న్యాయానికి ధర్మానికి సంకెళ్ళు పడ్డ రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పడ్డ సంకెళ్ళు కాదు ఇవి, మన రాష్ట్ర అభివృద్ధికి పడ్డ సంకెళ్ళు, మన రాష్ట్ర సంక్షేమానికి పడ్డ సంకెళ్ళు, మన రాష్ట్ర ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తికి పడ్డ సంకెళ్ళు, మన రాష్ట్ర భావి తరాల బంగారు భవిష్యత్తుకు పడ్డ సంకెళ్ళు. ఈరోజు కూడా మన రాష్ట్ర ప్రజలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడలేకపోతే రేపటి రోజు మన చేతులకి సంకెళ్ళు పడ్డా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పటికైనా మనం ఐక్యతగా ముందుకు సాగి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడదాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేద్దాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.